కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని ఆహ్వానించారు. మేడిగడ్డకు వెళ్తే అసలు బాగోతం బయటపడుతుందన్నారు రేవంత్. సభ నుంచే ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారని ప్రకటించారు. ఈ రోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసనమండలిలో ఉన్న 40 మంది శాసనమండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు మా 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు, ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి, 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటనకు కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. మీరు వారికి 12 నాడు చర్చలో పాల్గొనడానికి, 13 నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇక దీనిపై మరిన్ని వివరాలు శివారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివారెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాళేశ్వరం తీసుకెళ్దామన్నారు, ఏంటి డీటెయిల్స్? ఎస్ అపర్ణ, ఆ రోజు 13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టు కేఎంబికి అప్పగించే ప్రక్రియను నిరసిస్తూ వాళ్ళు అక్కడ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అయితే సేమ్ కొద్దిసేపు క్రితమే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. సేమ్ డే 13వ తేదీనే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అందరినీ మేడిగడ్డ తీసుకెళ్తాం, మేడిగడ్డ దగ్గర మేడిగడ్డ ఫియర్స్ ఎట్లా కుంగిపోయినాయి, మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లా కుంగిపోయింది అదంతా కూడా చూపిస్తాం. మీరందరూ ప్రత్యక్షంగా చూడండి. దానికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా ఆహ్వానిస్తున్నాం. సభలో రాలేదు కానీ కనీసం మేడిగడ్డకైనా రావాలని రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిండు. ఇప్పుడు బీఆర్ఎస్ సభకు కౌంటర్ గా మా ప్రభుత్వం మేడిగడ్డ సందర్శన తీసుకెళ్తుంది. ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం ఏమో మేడిగడ్డ ఫియర్స్ కుంగిపోవడము, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము దానిపైన కౌంటర్ చేస్తూ వస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ఏమో కేఆర్ఎంబి ఇష్యూను టేకప్ చేసింది. కేఆర్ఎంబి ప్రభుత్వము కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పగించింది. ఇది దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. దీంతో మామనారు, రంగారెడ్డి, ఖమ్మం లాంటి జిల్లాల్లో సాగునీటికి ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ రంగారెడ్డి సాగునీటికి ఇబ్బంది అవుతుంది అని వీళ్ళు వాదిస్తూ వస్తున్నారు. కానీ దీని మీద 13వ తేదీన బహిరంగ సభ కౌంటర్ గానే ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు చాలా క్లియర్ గా కనబడుతుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్సీలు ఎట్లా ఉంటారు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా ఆ రోజు సభ లాస్ట్, నిజానికి 13వ తేదీ వరకు సభ ఉంటది. కాబట్టి 13వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు, బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలిపే రోజు ఆ రోజు. బహుశా అది అయ్యేవరకే సాయంత్రం 3-4 అవుతుంది. బహుశా దాని తర్వాత మరి మెడిగడ్డ తీసుకెళ్తారా లేకపోతే మరుసరోజు తీసుకెళ్తారా తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అయితే 13వ తేదీనే వెళ్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజు బడ్జెట్ ఆమోదము, ఆమోదం తర్వాత మెడిగడ్డకు బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం బీఆర్ఎస్ వాళ్ళు అయితే నల్గొండలో బహిరంగ సభ కోసం ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా, ఎమ్మెల్సీలతో సంబంధం లేకుండానే నియోజకవర్గాలకు ఇన్ఛార్జిని వేసిండ్రు. వాళ్ళ సమక్షంలోనే జనాలను నల్గొండ తీసుకొచ్చి అక్కడ బహిరంగ సభకు అయితే ప్లాన్ చేసిండ్రు. అపన్న, థ్యాంక్ యూ శివారెడ్డి.